హై వ్యూస్, కుమారి ఆంటీ. సో ఆమె పేరు సాయి కుమారి, దాసరి సాయి కుమారి, కుమారి ఆంటీ అన్నట్టుగా ఫేమస్ అండి. ఓకే, ఈమెకు సంబంధించి నేను నిజంగా షాక్, సీరియస్లీ. మరి అది నిజం అవ్వదు కూడా నాకు అర్థం కావట్లా. ఫేమ్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీస్తున్నారట. రీసెంట్ టైమ్స్లో వీరప్ప మీద ఒక డాక్యుమెంటరీ వచ్చింది, తర్వాత కర్రీ అండ్ సైనైడ్ ఒక డాక్యుమెంటరీ, జస్ట్ సినిమా లాగా. అలా ఇప్పుడు ఫేమ్ ఎలా అయింది, ఈమె ఎవరి కుమారి ఏంటి అని చెప్పేసి కొంతమంది ఏమో కావాలని హైప్ కోసం ఇలా చేస్తున్నారు అన్నట్టు కనిపిస్తుందండి అంటున్నారు. మరి కొంతమంది లేదండి, నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ అప్రోచ్ అయినారు, ఆల్రెడీ ఆమెతో డాక్యుమెంట్ కూడా ఆల్రెడీ తీస్తున్నారని చెప్పేసి అంటారు. ఇదే వేలో బీబీసీ కూడా అప్రోచ్ అంటారు. ఆఫ్కోర్స్ బీబీసీ వాళ్ళు వచ్చేసి రూట్ లెవెల్ ఎక్కడన్నా బెస్ట్ ఉంటే వాళ్ళు కూడా వెలికి తీస్తున్నారు, దట్స్ టూ గుడ్. అయితే ఆమెను అడుగుతూ ఉంటే బిగ్ బాస్లో కూడా మీరు వెళ్తున్నారు అంటే ఎవరు చెప్తారమ్మా మీకు ఇవన్నీ అని చెప్పేసి ఆమె అంటది. లేదు మాకు తెలుసు అంటారు, అవేం లేవమ్మని ఆమె అంటది, లేదంటే అవన్నీ చెప్పకూడదమ్మని ఆమె అంటుంది. సో మొత్తానికి ఆమెతో అయితే ఎవరో కానీ కొంచెం టాప్లో ఉన్నటువంటి వాళ్ళే, మీడియా సంస్థలే. ఓకే, ఆమెను అప్రోచ్ అయ్యి మొత్తానికి డాక్యుమెంటరీ అనేది తీస్తున్నారు. ఇటువంటి మూమెంట్లో నేను చెక్ చేశాను. ఈమె గతంలో మన సింగర్ హేమచంద్ర ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా చేసేదట. ఆ వచ్చిన డబ్బులతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంది. ఈలోపు కరోనా, పిల్లలేమో ఎదుగుతున్నారు. సో కరోనా రెస్ట్రిక్షన్స్ అవి అని ఇవి అని ఎదిగిన పిల్లలు ఉన్నారు, ఇంక ఎలా బతకాలేంటి. ఆమె గుడివాడ వెళ్ళిపోయింది వాళ్ళ ఊరు. వెళ్ళిపోయి అక్కడ అనుకుంటే కొద్దిపాటి అరెకర పొలం ఎంతో ఉందట, అందులో కూరగాయలు సాగు చేసుకుంటూ ఆ డబ్బుతో బతికి ఈడుస్తూ ఉన్నాడు. ఈ కరోనా తగ్గిన తర్వాత హైదరాబాద్ వచ్చింది, వంట మనిషిగా చేస్తే అంతే డబ్బు, ఇప్పుడు బతకాలి ఎలా ఏంటి అనుకున్నప్పుడు ఇక ఆమెకి ఈ ఫుడ్ స్టాలే బెస్ట్ అని చెప్పేసి ఆమె అనుకుందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. కరోనా వచ్చింది 2020లో. ఆమె మొన్న చెవటం 13 సంవత్సరాలుగా నేను ఫుడ్ స్టాల్ పెడితే ఇక్కడే అని చెప్పేసి, అదంటే 2011 నుంచి. సో సింక్ అవట్లా, హేమచంద్ర ఇంట్లో వంట మనిషిగా ఎప్పుడు చేసింది, అండ్ గుడివాడ వెళ్ళి వాళ్ళ ఊర్లో కూరగాయలు మరలా సాగు చేసి ఎప్పుడు అమ్మకం చేసింది, మరి ఇక్కడికి వచ్చి ఫుడ్ స్టాల్ ఎప్పుడు పెట్టింది. అంటే దాని అర్థం ఎప్పటి నుంచో ఫుడ్ స్టాల్ ఉందన్నది అబద్ధమని అయి ఉండాలి, కరోనా తర్వాత ఫుడ్ స్టాల్ పెట్టింది అన్నది నిజమన్నా అయి ఉండాలి. బట్ ఫైనల్లీ ఆమె, వాళ్ళ హస్బెండ్ కూడా ఆటో డ్రైవర్ అతను కూడా కష్టంగా ఉందని చెప్పేసి అతను కూడా డిసైడ్ అయి ఉన్నాడు. సో వీళ్ళు ఎలాగంటే భర్త వచ్చేసి ఆటో డ్రైవర్గా ఉన్నాడు, ఈమె వచ్చేసి వంట మనిషిగా ఉంది, లైఫ్ లీడ్ చేస్తున్నాడు, బట్ పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, డబ్బు సంపాదించాలి ఎక్కువ, ఎలా ఏంటనుకున్నప్పుడు ఇక వీళ్ళు ఈ ఫుడ్ స్టాల్స్ అన్నవి అనుకున్నారు, ఆ రకంగా వచ్చున్నారు. ఇక మొన్న ఎప్పుడైతే యూట్యూబర్లో వచ్చి ఒక వీడియో చేసి బాగుందని అన్నారు, అక్కడ క్రౌడ్ వస్తుందని మిగతా గమనించారు, తెలిసిందే కదా మొన్న మధ్య కూడా మీకు చెప్పాను, దూత వెబ్ సిరీస్లో కూడా ఓ చోట ఫుడ్ అంత టేస్ట్ బాగాలేదు కదా అంటాడు, కానీ వచ్చినోడు ఎవడు ఆ మాట చెప్పడు, ఎందుకంటే అందరికి బాగుంది నేను బాగాలేదంటే తేడా అనుకుంటారు బాబు అని సైలెంట్గా ఉంటాడు. సో అలా జనాలు ఎక్కువ వస్తాను చూసి మిగతా కూడా వస్తూ ఉంటారు. అలా ఈమె దగ్గర కూడా వస్తున్నారా అంటే అవునండి కొంతమంది అంటున్నారు, మిగతా వచ్చి లేదు నిజంగా బాగునండి కొంతమంది అంటున్నారు, ఇంకొంతమంది వచ్చేసి బాగానే ఉండగా రేట్లు ఎక్కువయ్యా అంటున్నారు. ఈ మూమెంట్లోనే ట్రాఫిక్ జామ్ అవ్వటం, పోలీసులు వచ్చేసి పక్కన షాప్ క్లోజ్ చేయమని చెప్పటం, ఈలోపు వైసీపీ వాళ్ళు వచ్చేసి మాకు సపోర్ట్గా ఆమె చెప్పిందని ఇలా అన్నారని అనటం, రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఆమె షాప్ పెట్టుకోమని చెప్పండి అయ్యా ప్రజాపాలంటే ప్రజల కోసమే అనటం, ఆ తర్వాత మరలా ఆమె పెట్టుకోవటం, రేవంత్ రెడ్డి గారు సైతం నేను కూడా ఒకరోజు వచ్చి రుచి చూస్తానని అనటం, ఈలోపు మరలా కొంతమంది నిరుద్యోగులు వెళ్ళిపోయి జీవో నెంబర్ 46కి వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఉన్నాం, మీరు రేవంత్ గారికి చెప్పడం చెప్పేసి వాళ్ళు అనటం. జీవో నెంబర్ 46 అంటే ఆల్రెడీ చెప్పే కదా, రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఈ 3 కమిషనరేట్ల పరిధిలోనే దాదాపు 56% పోలీస్ రిక్రూట్మెంట్ నడిచింది, రిమైనింగ్ 44 రిమైనింగ్ తెలంగాణ. సో దాంతో మేము తెలంగాణ నుండి కూడా నాన్ లోకల్ అన్నట్టుగా అయిపోతుంది మా పరిస్థితి, ఈ జూనియర్ 46 తీసేయాలని చెప్పేసి వాళ్ళు, నానా నేను చెప్తే కాదు నానా అది వాళ్ళది కాదు అని చెప్పేసి పాప మా అంది. సో ఇక ఇటువంటి మూమెంట్లు ఇదిగో ఈ డాక్యుమెంటరీ. సో ఫైనల్లీ నాకు అనిపించింది, నేను సింపుల్ ఒక మాటలో చెప్తాను, ఈ సోషల్ మీడియా అనేది ఎప్పుడు ఎవరిని ఏ రకంగా ఒకసారిగా ఆకాశానికి తీసుకెళ్ళింది ఏంటో తెలియదు, బట్ ఆ పొజిషన్ మీరు కనుక వెళ్తే అక్కడి నుంచి పడిపోకుండా జాగ్రత్తగా అక్కడే ఉండి ట్రావెల్ చేయడం చూసుకోండి. ఆకాశం ఆకాశం కదా, కానీ మంచి పొజిషన్ మీరు వెళ్ళారు ఈ సోషల్ మీడియా వల్ల, మీ వ్యాపారం మీరు దాని యొక్క వాల్యూ తగ్గకుండా మీరు అలాగే ట్రావెల్ చేస్తే ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళండి. మీరు ఏమాత్రం దాన్ని తగ్గించుకున్నారంటే లేనిపోయిన ఇబ్బందికి గురవుతారు. ఇలా గతంలో ఎంతోమంది సోషల్ మీడియా వల్ల తెగ ఫేమస్ అయిపోయినారు, అసలు ఇప్పుడు ఎక్కడున్నారో ఏంది కూడా తెలియదు. ఆ సోషల్ మీడియా వల్ల ఫేమస్ అయిపోయి ఎవరిని పెడితే పిచ్చి పిచ్చిగా వాగారు వాళ్ళు, చివరికి ఇప్పుడు ఎక్కడన్నట్టు కూడా తెలియకుండా అడ్రస్ లేకుండా అయిపోయినారు, ఇప్పుడు అసలు ఊరు కూడా గుర్తుకుండా పట్టడం అనమాట. బట్ ఇప్పుడు ఈమె పొజిషన్ అలాగా, ఫుడ్ బిజినెస్ 24/7 365 బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది, అండ్ మంచి పేరు వచ్చింది ఆమెకి,
ఖచ్చితంగా నేను అంటున్నట్టుగానే గతంలో కూడా చెప్పున్నా, ఫుడ్ లైసెన్స్ అలాంటివి తీసుకొని మహా అయితే ఇదే రేట్ మీద కొంచెం ఎక్స్ట్రా పెట్టి ఆ చుట్టుపక్కల ఒక మంచి రెస్టారెంట్ లాంటిది కనుక హోటల్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా నడిచిద్దండి, నో డౌట్. అండ్ గవర్నమెంట్ కూడా ఒక రకంగా ఇప్పుడు సపోర్టే ఉంది కాబట్టి, ఎందుకంటే ఆమె మీద ఏమైనా నెగిటివ్ కనుక బయటకు వచ్చిందంటే గవర్నమెంట్ సైడ్ నుంచి తేడా వచ్చేటట్టు ఉంది. సో ఇంత సపోర్ట్ని ఈ మూమెంట్లోనే ఆమె ఉపయోగించుకోవాలి. ఓ రకంగా ఆమెకు సువర్ణ అవకాశం ఇది, ఖచ్చితంగా ఆమె కోటీశ్వరులు అయ్యే అవకాశమే. ఆమె లైఫ్లో అనుకోని విధంగా అదృష్టం వచ్చి ఇప్పుడు ఆమె తలుపు తడతా ఉంది. ఉపయోగించుకునేదో గొప్పగా ఎదిగింది. లేదు నేను ఇలాగే రోడ్డు పక్కన స్టాల్ పెట్టుకుంటాను, నాకు లైసెన్స్లు ఏం అవసరం లేదు అనుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు గబక్కన ఎవరైనా కక్ష కట్టి ఇక్కడ ఫుడ్ తినటువంటి ఫుడ్ పాయిజన్ అయిందనో, ఇది ఆ ఫుడ్ లేదని వచ్చిందని హడావుడి కనుక చేస్తే చేయి చేతిలో పాపం ఇబ్బంది కొని తెచ్చుకున్నదే ఇది. సో అవకాశాన్ని వాడుకునిద్దా, లేదు నేను ఇలాగే ఉంటాను అనుకుంటే ఇంకా ఆమె ఇష్టం. బట్ ఐఎమ్ షూర్ ఆమె వాడుకునేది తెలియగలమని నాకైతే అనిపిస్తూ ఉంది. అండ్ ఆమెకు సంబంధించి డాక్యుమెంటరీస్ అయితే ఖచ్చితంగా వస్తాయని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఫేమస్ ఎలా అయింది, ముఖ్యమంత్రి కూడా మాట్లాడే పొజిషన్కి ఎలా వచ్చింది, ముఖ్యమంత్రి కూడా జోక్యం చూసుకునే దాకా ఎలా వచ్చింది, ఈమె కారణం ఏంటి, ఎలా, ఖచ్చితంగా డాక్యుమెంటరీ హిట్ అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆలోచన ఎవరికి లేకపోయినా ఇప్పుడే సరే డాక్యుమెంటరీ ఎవరికలు తీస్తారు.